తాడేపల్లిగూడెం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వి బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ రామ సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సబ్జీ, రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి పీడీఎఫ్ అభ్యర్థిగా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సబ్జీని నిలబెట్టడం జరిగిందని, వీరిని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులు కోరారు. ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 21 మార్చి నెలలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో పోటీలో ఉన్నాను. ముఖ్యంగా నేను 1989లో ఉపాధ్యాయ వృత్తిలో చేరి 31.5 సంవత్సరాలు ఇప్పుడు ఏలూరు మండలం జిల్లా పరిషత్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయడంతో పాటు 1990 నుంచి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో మండల స్థాయి కార్యకర్త స్థాయి నుంచి, అలాగే జిల్లా స్థాయి నాయకుడిగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా, జాతీయ స్థాయి నాయకుడిగా ఈరోజు విద్యారంగంలో ఉపాధ్యాయుల సమస్యలు, అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తామని, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో 30 ఏళ్లుగా ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల పరిష్కారం కోసం జరిగినటువంటి అన్ని పోరాటాల్లో నేను భాగస్వామిగా ఉన్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా, 10 ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్యాప్టో కో చైర్మన్గా, అలాగే 130 పైగా సంఘాల ఐక్యవేదికగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడిగా, ఆల్ ఇండియా ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికలు చాలా ఉపాధ్యాయులకి, అలాగే విద్యారంగానికి సంబంధించి చాలా కీలకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, పాఠశాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎజెండాగా ముందుకు రాబోతూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ పాఠశాల విద్యలో అనేక సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, అలాగే ఉపాధ్యాయుల యొక్క ప్రాథమిక ప్రజాస్వామిక హక్కులు కూడా కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవడం కోసం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా, పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేసే దానికోసం ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గత పాదయాత్ర సమయంలో మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగా అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేయాలనేటువంటి ఉద్యమం కీలకమైంది. ప్యాప్టో ఆధ్వర్యంలో 12 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు జీప్ జాథా జరిగింది. 2700 కిలోమీటర్ల బుల్లెట్ పై నేను యాత్ర చేయడం జరిగింది. 100కు పైగా మండల కేంద్రాల్లో బహిరంగ సభల్లో మాట్లాడి ఉపాధ్యాయులు చైతన్యవంతం చేయడం జరిగింది. దాని ధర్మిలో అలాగే పాదయాత్ర విజయవాడ, ఏలూరు నుంచి విజయవాడ వరకు 66 కిలోమీటర్ల పాదయాత్ర కూడా సిపిఎస్ రద్దు కోసం చేశాం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమ అజెండాలో సిపిఎస్ రద్దు, అలాగే పిఆర్సీ డిఏలు సకాలంలో ఇస్తామనేటువంటి హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. కానీ ఇంతవరకు ఆ హామీలు ఏమీ నెరవేర్చబడపోవడం అనేది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అలాగే ఉపాధ్యాయుల బదిలీలు కూడా రేషనలైజేషన్ కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితిలో ఈ పాఠశాల విద్యాశాఖ ఉండడం శోచనీయం. ఇటువంటి నేపథ్యంలో శాసనమండలి వేదికగా పోరాటం కోసం నేను ఈరోజు 5 సంవత్సరాల సర్వీసు వదులుకొని వాలంటరీగా ఈ ఉద్యమంలో ఉపాధ్యాయులు, అలాగే అధ్యాపకుల కోరిక మేరకు నేను పోటీలో ఉండడం జరిగింది. ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులకి నేను మనవి చేసేది తమ యొక్క అమూల్యమైన పదం ప్రాయంతో ఓటిచ్చి శాసనమండలి పంపించినట్లయితే భవిష్యత్ కాలంలో వారి యొక్క ప్రతి సమస్యని, పాఠశాల సమస్య, విద్యార్థి సమస్య, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలు అన్నింటినీ పరిష్కరించే దిశగా శాసనమండలి వేదికగా మేము మాట్లాడతాం, పోరాడతాం, బయట జరిగే అన్ని ఉద్యమాలకి అండగా ఉంటాం. ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్ర పాఠశాల విద్యారంగాన్ని, ప్రభుత్వ పాఠశాలల్ని, విద్యార్థుల ప్రయోజనాల్ని కాపాడతామని మీ ద్వారా మనవి చేస్తాం.